వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల ముంగిట్లో తీసుకెళ్లే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సచివాలయం వాలంటరీ వ్యవస్థల పనితీరును పరిశీలించేందుకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గ్రామ ప్రగతి వేదిక కావలి రూరల్ మండలం గౌరవవరంలో ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు ప్రతి గడపకు చేరువయ్యేలా కృషి చేసిన వాలంటీర్ వ్యవస్థను మరియు సచివాలయ పనితీరును గ్రామ ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామం ప్రగతి వేడుకలు కావాలని డివిజన్ అధికారి సీను నాయక్ ఎంపీడీఓ సుబ్బారావు అధ్యక్షత పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అంగన్వాడీ విద్యా వ్యవస్థ రైతాంగం ఎదుర్కొంటున్న దళార్లు మిల్లర్ల సమస్యలపై దృష్టికి తీసుకెళ్లారు. సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకురావాలని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జయంతి బాబు, గౌరవం సర్పంచ్, దేవరపల్లి రాధిక, సచివాలయం సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా, మహిళా పోలీస్ మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి అయ్యారు నమ్మకము ఆయన ఆయన నిధులు గాని నిధులు గాని చేసి మనకి గ్రామాన్ని అభివృద్ధి చేసడానికి సహాయపడతాడని చెప్పని 25 లక్షలు వచ్చినాయి. 25 లక్షలు సార్ ముఖ్య ప్రకారమే మీరు ఎక్కడ పెట్టుకుంటే 2.8 ఉంది. దాదాపు వెళ్ళిందట ఆ రోడ్డు కదా పార్వతమ్మ దయలు మా దేనికి సంబంధించిన విషయం వస్తే ఆ డిపార్ట్మెంట్ మీరు స్పందించారు. హెల్త్ అయితే హెల్త్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ కదా. ఎన్ని రోజులు చేస్తారు అమ్మ మామగా అడగాదు. ఒక గర్భిణి స్త్రీ ఉంటది, ఆమె ఎప్పటి నుంచి ఎప్పటి తగ్గిస్తారు? ఇస్తా ఉంటా, ఇస్తా ఉంటా. ఏమేమి ఇస్తారు అమ్మ రోజు? మిస్ అయ్యడం ఇస్తున్నారా? గ్రామంలో మొత్తం ఎంత మంది ఎన్ని ఎకరాలు మమ్మీ కాడ ఇష్టం ఉందా? ఎన్ని ఎకరాలు చేశారు మీరు ఈ క్రాపింగ్? 1880 మొత్తం ఉండేది ఎంతమ్మా? మొత్తం 2000 అంత అయిపోయింది, అంత అంతా చేశారు. అది ఏంటి వాళ్ళకి ఇబ్బంది ఎందుకని? వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ ఉన్న గ్రామ నాయకులు అందరిని ఇక్కడ కలుపుకొని ప్రతి గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు అందిస్తున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా వీటన్నింటినీ కూడా సమీక్ష చేయవలసిందిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా నాయకులు అందరూ కూడా ప్రజలతో మమేకమై వారికి ఉన్న సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి దానికి ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళిక బద్ధంగా
ఆ పనిని చేసే విధంగా చేయాలని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి మొట్టమొదటగా గౌరవగాన్ని కావగ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ జగనన్న ఈ రోజు ఆ వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు న్యాయం చేయగా అప్పుడే మనం ఏదైతే గాంధీజీ గారు కలగన్నారో గ్రామ స్వరాజ్యం అది మనం అటువంటి మంచి పాలనని గ్రామాలకు అందించేదానికి అవకాశం ఉంటుంది. అని రోజు సచివాలయాలు ఆర్బీకేలు హెల్త్ సెంటర్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మా సచివాలయ సిబ్బందితో పాటు ఇక్కడ మా వాలంటీర్స్ అందరూ కూడా పేదల వద్దకే పోయి వారికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాలు అందజేయటం సకాలంలో వాటిని వారికి అందించటం ఈరోజు వారు చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం తరఫున వారికి అనేక రకాల గౌరవ సన్మానాలు కూడా చేయటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కావలి మండలంలో ఇక్కడ ఇక్కడున్న వాలంటీర్కి మొట్టమొదటిగా